హలో సత్య సింధుజ గారు నమస్తే అండి ఓస్ శంకర్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు ఫైన్ క్వశ్చన్ కంటే నేను స్టేట్మెంట్లా ఇవ్వాలేమో మిమ్మల్ని చూసినప్పుడు నార్మల్గా భలే ఉన్నారే అని అనిపించింది అంటే దర్ ఎస్ ఆర్ ఆఫ్ దట్ ఐ ఫీల్ ఆఫ్ లైట్ నేను ఎనర్జీస్ ని చాలా బిలీవ్ చేస్తున్నాను అండ్ ఐ ఫీల్ దెమ్ అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు మీట్ యూ అండ్ సిట్ విత్ యూ అండ్ బీ ఏబుల్ టు అండి థ్యాంక్ యూ సో మచ్ సో నేను చెప్పాలి సుమక్క క సుమా కనకాల ద్వారా ద్వారా మీ గురించి తెలుసుకున్నాను అండ్ ఐ సా మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ సో నేను చాలా ఆ ఇంటర్వ్యూలో చాలా వరకు తెలుసుకున్నాను అండ్ టు బీ ఆనెస్ట్ ఐ నాట్ ఎగ్జాజురేటింగ్ నాకు మైగ్రేన్ ఉండింది అండ్ మీరు చెప్పినవి కొన్ని పాటిస్తే చాలా వరకు బెటర్ అయ్యాను నేను అబౌట్ లైఫ్ స్టైల్ అండ్ యూ సెడ్ అబౌట్ స్లీప్ సైకిల్ అండ్ ఎవ్రీథింగ్ బట్ నాకు కూడా పై తెలుసు కాబట్టి ఈరోజు మన ఈ కాన్వర్జేషన్ ద్వారా చాలా మందికి చాలా మోమాటాలు ఉన్నాయి చాలా హెజిటేషన్స్ చాలా డౌట్స్ ఉంటాయి యా సో అవి కొంతవరకు క్లియర్ చేసి ప్రయత్నం చేద్దామని ఇలా తప్పకుండా హౌ డిఫరెన్షియేట్ సిద్ధ వైద్యం విత్ యోగా సిద్ధ అనగానే అదొక పూర్ణత్వం ఒక శాస్త్రం ఇది అద్భుతమైన శాస్త్రం ఇది సిద్ధ వైద్యం అనేది బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్ యాజ్ లైఫ్ స్టైల్ ఒక అద్భుతమైన ఒక మహాసముద్రం లాంటి ఒక ఓషన్ లాంటి శాస్త్రం అన్నిటికంటే మొట్టమొదటి సైన్స్ ఇస్ సిద్ధ వెరీ ఏన్షియన్ టెక్నిక్ నాకు మైగ్రేన్ ఉండింది అండ్ మీరు చెప్పినవి కొన్ని పాటిస్తే చాలా వరకు బెటర్ అయ్యాను నేను ఎనీ పెయిన్ ఐదర్ ఇన్ ద బాడీ ఆర్ ద మైండ్ ఆల్వేస్ ట్రై టు లైక్ టీచర్ సంథింగ్ మా ఇంట్లో అందరు నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటారు బానే తిరగచ్చా షూటింగ్ లో ఇక్కడ రాగానే అబ్బా నొప్పి అంటే నిజంగా సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ చాలా మందికి ఈ అలోపతి హోమియోపతి తప్ప ఇంకేం తెలియదు

సో మన ఇప్పుడు ఇప్పుడు మనం ఎలోపతి సిస్టమ్స్ ఇవన్నీ చూస్తున్నాం బట్ పూర్వం ఇవేం ఉండేవి కాబట్టి ఓన్లీ ఏంటంటే శరీర తత్వాన్ని బట్టి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది ఒకటి అంటే ఏ దేని వల్ల ఇబ్బంది వస్తుంది ఏ యాంగిల్ నుంచి అని చెప్పడం అనే దాంట్లో నిష్ణాతులైన ఒకటి ఒకటి యూ కాల్ దట్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ అలా ఉండేది సో బిఫోర్ ఎలోపతి అంటే మనమంతా కూడా షార్ట్ కట్స్ వెతుక్కునే ప్రయత్నంలో వీఆర్ మాకు వెంటనే తగ్గిపోవాలి వెంటనేది అయిపోవాలి అనుకునేది బట్ లాంగ్ ఏవిటీ ఆఫ్ ద బాడీ విల్ బి సేయింగ్ సంథింగ్ సో బేసికల్లీ హ్యూమన్ చిప్ హ్యాస్ బీన్ డిజైన్ ఇన్ ఏ వే ఒక ఫ్లెక్సిబిలిటీకి అండ్ ఒకటి నేర్చుకునేలాగా ఉండే అంతా అంటే యూ హ్యావ్ టు అన్ఫోల్డ్ ద మైండ్ యూ హ్యావ్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద మైండ్ హౌ యు లైక్ వై యూ గేమ్ ఎవర్ థింక్ ఇదంతా కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ సో వెన్ కమ్స్ టు హెల్త్ హెల్త్ అంటే అదేదో ఫిట్గా ఉంటే హెల్త్ అనుకుంటారు చాలామంది నేను జిమ్కి వెళ్తూ ఉంటాను హెల్తీ అనుకుంటాను హెల్త్ డజెంట్ కమ్ దాట్ వే సో ఇట్ ఈస్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ లోకమోటి మూమెంట్ సో ఇట్ విల్ బీ లైక్ ఎ బ్రిడ్జ్ వచ్చేసుకోవాలి అంటే సిద్ధ అనగానే అదొక పూర్ణత్వం సో అలాగ మన పూర్వీకులు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం రాసిన ఒక శాస్త్రం ఇది అద్భుతమైన శాస్త్రం ఇది సో అలా మనకి లేటర్ ఆన్ ఇది ఒక రాజ విద్య కింద ట్రీట్ చేసేవాళ్ళు ఒక రాజు సుఖంగా ఉన్నాడంటే రాజ్యం అంతా బాగుంటుంది వెరీ ట్రూ సో ఆ రాజుకి ఏం లేకుండా ఉండడానికి అంత అంత సౌఖ్యంగా ఉండి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఉండేలాగా ఉండడానికి ఈ మర్మ కళలన్నీ నేర్పించేవాళ్ళు అంత రాజు కూడా ఆశ్రమ విద్యలాగా వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాడు సో దిస్ ఈజ్ లైక్ ఎ టైప్ ఆఫ్ ప్రాక్టికల్ టీచింగ్ మనం ఇప్పుడు పుస్తకాల్లో చూసి వెళ్ళే వేసేస్తే ఎగ్జామ్ రాసేస్తే కాదండి నేర్ నువ్వు చేస్తూ నేర్చుకోవాలి సో బేసిక్ థింగ్స్ యూ లెర్న్ మనకి నుంచి అండ్ వాట్ యు హ్యావ్ టు చెక్ అది ఏం అది నీకు ఏం చెప్దాం అనుకుంటోంది నేర్చుకున్న వాళ్ళంటే నువ్వు చేసి తప్ప నేర్చుకోలేవు సో ఇన్ దాట్ వే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ వెరీ యూనిక్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్స్ లైక్ ఎ బిగ్ ల్యాబ్ ఒకటి ర్యాండమ్గా మనకి ఈ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేలేదు వెరాజ్ ఎలోపతి అండ్ ఇవన్నీ కూడా మనకి లిమిటేషన్ బుక్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ అండ్ సైంటిఫికల్లీ వీఆర్ మచ్ ఇంప్రూవ్డ్ సో పాతగా ఉన్న టెక్నిక్స్ ఇన్ ద మోడ్రన్ వరల్డ్ ఇట్ హిట్స్ ద బ్యారియర్ సో టెక్నికల్లీ మనకి అన్నీ ఇప్పుడు ఎంఆర్ఏ రిపోర్ట్స్ చూడొచ్చు టెక్నికల్గా అన్నీ ఫిజిలాజికల్ ప్యాథలాజికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు దాంట్లో మనకు ఆ చేంజ్ కనిపిస్తుంది దిస్ ఈజ్ హౌ ఎందుకంటే మూలంగా ఏం నమ్ముతామంటే శరీరానికి శరీర ధర్మం ప్రకారం దానికి అది ఏ ఇబ్బంది వచ్చినా నయం చేసుకునే శక్తి ఉంటుంది ఇది ఎక్కడో విన్నట్టుంది మీరే చెప్పారు అవును చిన్నప్పుడు మనం పడి ఉంటాం అనేది పడుతూ ఆడుకుంటూ పడుతూ ఉంటాం కదా బట్ అదేదో కొంచెం చర్మం లేచినా లేకపోతే ఎలా ఉన్నా కానీ మళ్ళీ సర్దుకుంటుంది మళ్ళీ రెండు మూడు రోజులు అవ్వగానే మళ్ళీ అది స్కిన్ డెవలప్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది బట్ మన ప్రాబ్లం వల్ల పెద్ద అయిన తర్వాత వస్తే మనం ఇంతే అని ఒక భయంతో బతుకుతున్నాం వీచ్ యూ హ్యావ్ టు లైక్ కట్ దట్ బ్యారియర్ సో సిస్టమ్స్ విల్ బి అవైలబుల్ బట్ మనలో ఉండే ఇంటెలిజెన్స్ హీలింగ్ సిస్టమ్ మనకు కరెక్ట్గా ఉంటే వాట్ ఎవర్ యూ డూ అది ఒక కంప్లీట్నెస్ టెస్ట్ ఉంది అసలు అంత శాతం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అసలు మనకు అవసరం కూడా ఉండకపోవచ్చు మిగతా సిస్టమ్స్వి ఎందుకంటే బాడీకి తెలుసు కదండి దానికి ఏది కావాలి అన్నది ఒక ఎమర్జెన్సీ కేసెస్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వాటికి ఎలాగూ చాలా సిస్టమ్స్ ఉన్నాయి లైక్ ఎలోపతి విచ్ ఇస్ లైక్ హైలీ మనకి రికమెండెడ్ అండ్ నాకు ఒక అలవాట్లు పారాలి చాలా థెరపీస్ అదే బట్ అన్నిటికీ అబ్జార్బ్షన్ కావాలన్నా బాడీలో ఆ హీలింగ్ కెపాసిటీ కావాలి కదా సో దట్ హీలింగ్ ఈస్ కాల్డ్ సిద్ధ సో సిద్ధమా హౌ డి యూ డిఫరెన్షియేట్ సిద్ధ వైద్యం విత్ యోగా యోగా రంగాలే కాలు చేయి సాగదీయడం కాదు ఫస్ట్ థింగ్ దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ దట్ యా సో రాజయోగం హఠయోగం అంటే మనం తీసుకున్న బ్రీత్ ఎంత హోల్డ్ చేయగలుగుతామో పోస్చర్ లాక్ చేసినప్పుడు ఇట్ జనరేట్స్ ఇట్ ఓపెన్స్ లైక్ సమ్ కీ నాడి పాయింట్స్ ఇన్ దట్ యోగాలు యోగా యోగా ఉంటాం దాన్ని యాక్చువల్గా యోగా చేస్తూ దాంట్లోకి వెళ్ళాలి తీసుకెళ్తుంది మనల్ని మనం పొద్దున్న లేవగానే ఒక పావు గంట అటు ఇటు నమస్కారాలు చేసి మనకు వచ్చేస్తుందంటే కాదు అది దాని పొటెన్షియాలిటీ ఎక్కడికి వెళ్తుంది ఆ లైఫ్ ఎనర్జీతోటి ఎక్కడ కలుస్తుంది బాడీలో మనకు ఉండే ఎనర్జీస్ మనం తిండి ద్వారా వచ్చే ఎనర్జీ లైఫ్ ఎనర్జీ ఇంకొకటి మనకి స్పిరిట్ ఎనర్జీ సో ఈ అది తెలియాలి అంటే యూ హ్యావ్ టు లైక్ హ్యావ్ యువర్ ఓన్ వే దాట్ వే ఈజ్ లైక్ బాడీ ఫ్లెక్సిబిలిటీ లైక్ హౌ యు డూ ఇన్ యోగా అష్టాంగ యోగంలో ఉంటుంది అది అండ్ దాని దాంతోపాటుగా కొన్ని డైమెన్షన్స్ ట్రావెల్ చేసేంత కెపాసిటీ ఉంటుంది ఓన్లీ యోగా విల్ బీ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ రిచువల్ వేర్ యూ కెన్ లైక్ డీ బగ్ యువర్ మైండ్ అంటే ఇన్నర్ లేయర్స్ అదర్ డైమెన్షన్స్ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యోగా అద్భుతంగా పనిచేస్తుంది సో అది వెళ్ళాలన్న ఈ హీలింగ్ అనేదే ఫస్ట్ పాయింట్ హీల్ అంటే ఏం లేదు ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ న్యూ వర్డ్ ఏదైనా సమభావంలో ఎలా తీసుకుంటున్నాం నీకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటున్నప్పుడు నీ మైండ్ ఎలా స్పందిస్తుంది దాని పట్ల అది దానికి లొంగిపోతున్నామా లేకపోతే దాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నామా నీకు పర్వాలేదు బాగానే ఉంటుంది ఇట్స్ లైక్ అంటే మనకు తెలిసిపోతుంది మన గట్ ఎనర్జీ చెప్తూ ఉంటుంది ఏం పర్వాలేదు ఇట్స్ ఓకే ఫైన్ ఆర్ స్టాప్ లేదా మనకి చాలా ఇష్టమైనది చేసామనుకోండి మనకి ఏ కష్టం అనిపిస్తుంది ఇష్టం లేని బయటికి వెళ్ళాలన్నా చూడండి ఎన్ని సాకులు పెడతామో

మీరు ఇప్పుడు చెప్పిన చాలా విషయాలు నాలాగే కొంతమందికి తెలుసు కానీ అవి ప్రాక్టీస్లో పెట్టడానికి సిద్ధ కావాలేమో అనిపిస్తోంది బికాజ్ యు నో ఇవన్నీ తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేవాలి సూర్యకిరణాలు పడాలి అని తెలుసు కానీ దట్ పుషింగ్ అవుట్ అండ్ పుటింగ్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ హౌ ఇస్ నాట్ హ్యా డిసిప్లినే కదండి ఇట్స్ ఐ డిసిప్లిన్ రైట్ అండ్ ఆల్సో మనకి ఇదేది ఒక్కళ్ళ సొంతం కాదు బేసికలీ సో ఇది ఒక అద్భుతమైన ఒక మహాసముద్రం లాంటి ఒక ఓషన్ లాంటి శాస్త్రం ప్రతి వాళ్ళకి దట్టు లేడీస్కి మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి లేదా ఇంట్లో ఉండే వాళ్ళు ప్రతి వాళ్ళకి తల్లి ఫస్ట్ గురువు ఎవరికైనా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ క్రియేటింగ్ ఇన్ యువర్ ఓన్ రైట్ ఇట్ ఈస్ లైక్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ వాట్ యూ నీడ్ ఎట్ దట్ పర్టికులర్ టైమ్ సో హౌ యూ కెన్ ఏబుల్ టు టేక్ దట్ సో ఇట్ డిఫైన్స్ యూ సో మనం పెరుగుతున్న వాతావరణంలో మనం నేర్చుకుని చాలా ఉంటాయి అన్నింటికన్నా మన మొహాలు మనం చూసుకోం దానిపై మెదర్ కావాలి రైట్ ఒకటి అంటే మనం ఎలా ఉన్నామో తెలియడానికి కూడా మనకు ఒక ఆధారం కావాల్సి వస్తుంది అలాంటిది మన ఇంటలెక్చువల్ కొలమానం దేంతో చేస్తామండి సమ్ ఎక్స్పీరియన్స్ రిజల్ట్ షుడ్ బీ దేర్ ఒక తృప్తితోటి ఎస్ దిస్ ఈజ్ లైక్ ఇది నేను చేయగలుగుతున్నప్పుడు ఇంకా బాగా చేయగలను మనం ఇప్పుడు కాంపిటీషన్ లాగా ఇంకొకళ్ళ మీద అనుకుంటాం బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ లైక్ యూఆర్ ద బెస్ట్ కాంపిటీటర్ ఫర్ యువర్ సెల్ఫ్

ఇది చేయడం ద్వారా ఎవరికి ఇబ్బందిగా లేదు కదా ఈ మూడు ఇఫ్ యూఆర్ క్వాలిఫై ఇన్ ఎవర్ సిచ్యుయేషన్ ఎస్ యూర్ పర్ఫెక్ట్ ఇన్ యుర్ ఓన్ మే అట్ ద సేమ్ టైమ్ అన్లెస్ ఇన్ అంటిల్ యూ డూ సంథింగ్ యూ కాంటు లర్న్ సో వాట్ ఎవర్ యూ లర్న్ యూ హ్యావ్ టు అన్లర్న్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ థియరీ సో దాట్ ఈస్ హౌ ఎక్కడికక్కడ మౌల్డ్ అయిపోతూ ఒదిగిపోతూ ఉంటుందండి ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ లవ్ మీరు అంటే చాలా ఈజీగా ఉంది కానీ ఎంత పెద్దగా అనిపిస్తా ఎంత పెద్ద పెద్దవో సంకల్ప బలంతో అనుకునే సాధించడం చాలా ఉన్నాయి మీరే చూడండి మీరే ఇలా అనుకున్న ఫోర్ బ్యాక్స్లో అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నదానికి పర్సనాలిటీస్ మనవి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటుంది కదండీ సో ఆల్వేస్ చేంజ్ ఈస్ దేర్ బట్ వాట్ వాజ్ లైక్ చేంజింగ్ యూ వాట్ ఈస్ లైక్ ద మోరల్ యూ వాంట్ వెదర్ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ ఇన్ ద రైట్ వే రైట్ డైరెక్షన్ ఆర్ ఈజ్ ఇట్ సేయింగ్ లైక్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ యూ మనం అనుకుంటున్నాం చాలా పాజిటివ్ నెగిటివ్ అని ఓన్లీ ఎనర్జీస్ విల్ బి దేర్ బట్ వాట్ టైప్ ఆఫ్ ఎమోషన్ యూఆర్ క్యారింగ్ విత్ దాట్ ఎనర్జీ ఇట్స్ ఎస్ నాట్ అబౌట్ యూ అది కష్టమే కాదండి అలవాటైపోతుంది నేర్చేసుకోవడమే ఇన్ని నేర్చుకుంటున్నాం కదా మీరే ఉన్నారు ఏ పాత్రలను ఒదిగిపోతున్నారు కదా అది ఇష్టంగా చేస్తుంది అంత ఓకే అందుకని మీకు మీరు ఇష్టపడండి ఫస్ట్ ఆ ఇష్టం ఉంటే ఎలా అయితే వస్తున్నాయో ఇది ఇది కూడా దాంట్లో ఒక భాగం అంతే ఇదేది యూనిక్ మెథడాలజీ కాదు ఓ ట్యాబ్లెట్ వేసుకున్నారు చాలామందికి చూడండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా మాకు తగ్గట్లేదు ఒక నిస్సహాయత స్థితి విల్ సార విల్ పవర్ లేకుండా యా దానికి వాళ్ళకి వాళ్ళకు ఉండే రీజన్స్ చాలా కరెక్ట్ అనుకుంటారు కానీ ఆ రీజన్స్ అన్ని జిప్ లాక్ కవర్లో పక్కన పెట్టి ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు బాగుంటుంది అనుకునే సిన్సియర్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది ఎస్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఐ మీన్ ఐ కెన్ టెల్ నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడ ఐ కాన్ టాక్ ఫర్ అదర్స్ బట్ మీ ఇన్ పర్టికులర్ నేను నా నేనంటే బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు దట్ నేను హాస్పిటల్స్ అంటే చాలా భయపడతాను నేను బేసిక్గా ఐ నో అఫెన్స్ టు ఎనీబడి డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ వాళ్ళు తేవచ్చు తర్వాత ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ లైక్ యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ నో యూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ ఐ ఐ వంట్ టు డాక్టర్ ఓన్లీ వన్ ఐ వాజ్ గివింగ్ బర్త్ టు మై టూ బాయ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఎప్పుడూ సమ్ గైనక్ డౌట్స్ అంతే నేనేంటంటే మై మామ్ ఆల్వేస్ కీప్స్ టెల్లింగ్ దట్ వెన్ ఎవర్ ఏదన్నా ఒంట్లో బాగాలేదు అంటే నీ శరీరం నువ్వు రెస్ట్ తీసుకో అని నీకు ఒక హెంటిస్తుంది నువ్వు మందేసుకుంటే దాన్ని అడగ తొక్కుతున్నావు మళ్ళీ బయటకు వస్తుంది దాన్ని అలా పోనివ్వాలి సమ్ టైమ్ ఆఫ్టర్ చాలా పెద్దగా ఎగ్జాక్ట్లీ సో వెన్ ఎగ్జాక్ బాడీ స్టెలింగ్ యూ రెస్ట్ యూ హావ్ లిసన్ టు యువర్ బాడీ ఎగ్జాక్ట్లీ రెస్ట్ తీసుకో అది ఎలా వచ్చిందో అలా పోతుంది అది నాకు చాలా మైండ్ లో ఉండిపోయింది అండ్ బీన్ ఐ నెవర్ టేక్ ఎనీ బాడీ ఒకటే రెస్ట్ కాదు మైండ్ రెస్ట్ మైండ్ రెస్ట్ కూడా కాదు ఈవెన్ తిండి కూడా రెస్ట్ ఒక లంకణం చేయండి దెబ్బ అన్ని కుదురుతాయి డెఫినెట్లీ ఇప్పుడు అన్ని కొత్త ఏమంటారు వెరీ పాష్ వర్డ్స్ వాడతారు ఇంటర్మీడియన్ ఫాస్ట్ థింగ్ అలాంటి ఏ అవ్వలేదండి మనం చేస్తున్న శ్రమకి రోజుకు ఒక పూట ఫుల్ మీల్ అన్ని రుచులు ఉండేవన్నీ తింటే చాలు ఏ ఒక్కర్లే అసలు నేను అది అలా రీసెంట్గా నా లైఫ్ స్టైల్ అలాగే అయ్యింది ఇంతకు ఏంటంటే ఆకలి వేసినప్పుడల్లా తినేయాలి అనేది ఉండేది ఆయన నేను తినడానికి టైప్ అయిపో కానీ మీరు అన్నట్టుగా వన్ మీల్ చాలా తృప్తిగా తింటాం సో అండ్ దెన్ ఐ బాడీకి ఆ సరిపోతుంది ఎక్సెస్ అవ్వదు కదా యా ఐ ఐ ఐ లార్ట్ అబౌట్ సెల్ రీజనరేషన్ వెన్ యువ లెటర్ ఏది ఫాస్టింగ్ యువర్ బా ఏది సర్వత్రా వర్క్ చే ఉండకూడదండి ఆర్డర్ ఏజ్ ఏంటి అయినా సరే అది ఉండేట్టునే ఇబ్బందులు వస్తున్నాయి అంతే ఇది ఎక్కడో విన్నట్టు మీరే చెప్పారు సో ఇప్పుడు వచ్చిన ఆడదాం ఆడదామనుకుంటున్నా మీతో బాబోయిస్ ఎస్ చెప్పండి ఐ టాక్ అబౌట్ మై నేను కేరికి చెప్పలేదు మీ ఇంతకు ముందు చెప్పాను ఆ టైంలోనే సుమక్కని నన్ను సుందమ్మ దగ్గర తీసుకెళ్ళండి అని కాల్ చేశాను అనమాట మళ్ళీ కమింగ్ టు సిద్ధవైద్యం ఐ టెలింగ్ దట్ సిద్ధ వైద్యం అనేది బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్ అ లైఫ్ స్టైల్ సో ఇట్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ లైక్ ఎలా ఉంటుందంటే అంటే మనం దాన్ని ఒక శాస్త్రం అనేది ఉన్నది కాబట్టి మనం చెప్తున్నాం కానీ ఇన్బిల్డ్ ప్రతి దాంట్లో మనకు కనిపిస్తుంది మనకి ఇప్పుడు పంచేంద్రియాలున్నాయి మన సెన్స్ ఆర్గాన్స్ సో కళ్ళు ఉండి చూపు లేకపోతే ముక్కు ఉండి ఊపిరి పీల్చలేకపోతే ఏ వేటి పనులు అవి చేసుకుంటున్నాయి కదా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనం వాటిని శ్రద్ధ పెట్టి వాటి ప వాటి పట్ల ఉండాల్సిన ఒక డిసిప్లిన్ మనం ఫాలో అవ్వకుండా శరీరానికి కావాల్సిన ధర్మం ప్రకారం అది మనం ఇవ్వకుండా మనం ప్రపంచంలో ఏది చేద్దామన్నా మనం నెగ్గలేవ్వండి సో ఏది వెళ్ళాలన్నా మీకు ఉన్నది ఒక శరీరం దాంతోనే మీరు ఏ పనైనా చేయాలి రైట్ అండ్ ఇట్ షుడ్ ఇన్ కండిషన్ కరెక్ట్ మనకి చాలా తెలియకపోవచ్చు బట్ వాట్ ఎవర్ లైక్ యూ వాంట్ టు డూ ఏ పని చేయాలన్నా చేతులు సహకరించాలన్నా ఈవెన్ తినడానికి నోరు సహకరించాలన్నా మంచి ఆలోచన రావాలన్నా షేర్ చేయాలన్నా యూ ఇఫ్ యూ వాంట్ టు కేర్ సంథింగ్ అబౌట్ యూ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్ అండ్ బాడీ అండ్ వాట్ ఈస్ లైక్ ద బ్లై హర్డిల్ యు హ్యావ్ టు లైక్ జస్ట్ లుక్ ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ దట్ రైట్ సో దాంట్లో మనకు కావాల్సింది ఏంటి సో సోర్స్కి దగ్గరగా ఉండాలి అని అంటే సో మనం ఏవైతే ఫైవ్ ఎలిమెంట్స్తో మన బాడీ ఫామ్ అవుతుందో ఆ ఫైవ్ ఎలిమెంట్స్ యూనివర్స్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి దాంతో ఏమవుతుంటే యూ ఫీల్ లైక్ ఫ్రెష్ మూడ్ ఆల్వేస్ యూ వోంట్ గెట్ టయర్డ్ అండ్ మీరు దాని పట్ల రోజు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంట సేపు దాని పట్ల ఒక ఒక కేర్ తీసుకున్నారనుకోండి రెస్ట్ ఆఫ్ ద డే ఇట్ డజంట్ బాదో యూ యూ బిలీవ్ మీ హౌ కేటాయించలేకపోతే పోనీ నాకు అంత టైం కూడా ఉండట్లేదు ఓకే ఇరవై ఒక్క నిమిషాలకి బాడీ అడాప్ట్ చేసుకుంటుంది ఒక అయినా ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ ద బాడీ ట్వంటీ వన్ డేస్కి ట్వంటీ వన్ అనేది దానికి అది అది అలారం క్లాక్ బాడీ అలారం క్లాక్ సో వాట్ ఎవర్ లైక్ ఇఫ్ ట్రై టు బ్రీత్ వెల్ యోగా అంటే మనం గాలి పై పీల్చుకుంటాం లైక్ షాలో బ్రెత్ అలా కాకుండా నాభి నుంచి తీసుకుంటే యూ కెన్ ఏబుల్ టు లైక్ సీ హౌ ద ఎనర్జీ విల్ బి పాసింగ్ సో ఏం చేసినా ఒక ఇరవై ఒక్క నిమిషాలు చేయండి పెద్ద తప్పేమీ లేదు దానికి కుదిరిందా గంట చేయండి కుదరలేదా అన్న అది మనల్ని నేను చెప్పట్లేదు కదా నేను ఇంకా నీతో ఉంటుంది అంతే కొంతకాలం తర్వాత అప్పుడు దాని బాగోగులు చూసుకునే కన్నా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ ఓ ట్వంటీ వన్ మినిట్స్ చక్కగా సన్లైట్లో కూర్చోవడం కానీ లేకపోతే మంచి రోజు అదే ఒకటే రొటీన్లో అక్కర్లా కొత్త కొత్త వింత వింత వి జస్ట్ యు ప్రాక్టీస్ ఎంటర్టైన్ బీ కనెక్టెడ్ టు దట్ సో వెన్ యూ ట్రై టు బీ ఇన్ దీస్ రూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం కనెక్ట్ అవుతాం అప్పుడు మనకి దేని పట్ల కూడా అంటే సత్యం అనేది ఒకటి ఉంటుందండి దానికి దగ్గరగా ఉంటాం ఇట్ టేక్స్ అస్ దేర్ ఎక్కడా ఎవరికి తలం చక్కర్లా ఒకవేళ మనకి ఏదైనా అర్థం కాలేదా ఇట్ విల్ టీచ్ ఎ లెసన్ ఇల్ బికమ్ యా ఇల్ లర్న్ లేదా ఇల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ సో ఒక సోల్ యొక్క పరమార్థం ఏముంటుందండి ఎవరికన్నా పుట్టిన తర్వాత సార్థకం అవ్వాలి అంటారు మనకి మనం ఏంటో తెలుసుకోవాలి పర్పస్ తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకు చుట్టూతే ఉండే పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అబ్సల్యూట్లీ అండ్ యూ షుడ్ బి స్ట్రిక్ట్ విత్ యూర్ కమిట్మెంట్స్ ఎందుకంటే ఇట్స్ లైఫ్ సో లైఫ్ ఉండే ఇంత చిన్న లైఫ్కి అది ఎంజాయ్ చేయొద్దనట్ల సంపాదించద్దనట్లే ఏం చేయొద్దని ఎక్కడ ఆంక్షలు పెట్టట్లా ఓకే నేను నీకు నువ్వు అనుకున్నట్టుగా నేను ఉపయోగపడాలి అంటే నేను ఇలా ఉంటే బాగుంటానో చెప్తాను మనకి ఆ చేసేది అవ్వకండి ఇట్ విల్ వెరీ ఈజీ రెడ్ కార్పెట్ ఫర్ అస్ చాలా ఈజీ అన్నట్టు చెప్తున్నారు సిందమ్మా బట్ లేదండి నిజంగా మీరు చేసి చూడండి హౌ ఇట్ విల్ బి ఎంజాయ్ మీరు మాట్లాడుతుంటే రేపటి నుంచి అనిపిస్తుంది కదా మీ వచ్చి ఏదో ఇవే ఒకటి అయిపోతుంది నో జస్ట్ మీకు వెంటనే ఒక ఎవేదేసి వస్తుంది వెంటనే ఎక్కడ కొంచెం ఏదన్నా సఫకేటింగ్ కానీ ఇబ్బందిగా ఉన్నారు ఉన్నారనుకోండి లోపల ఏ అలా కాదు ఏం కాదు పర్వాలేదని చెప్పిస్తూ ఉంటుంది మీ అలర్ట్ సిస్టమ్ ఇంకా చాలా ఎలర్ట్ అయిపోతుంది అండ్ ఎక్కడైనా కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది ఉంటుందనుకుంటే మీకన్నా రోజు సెన్సేస్ మీకు సిగ్నల్ పంపిస్తుంది ఇట్ ఈజ్ లైక్ ఎ యూనివర్సల్ డైరెక్ట్ డౌన్లోడ్స్ విఆర్ యా అఫ్ కోర్స్ ఎందుకంటే మనకు ఉండే ఏడు చక్రాలు దోస్ ఆర్ ఎనర్జీ గ్రిడ్స్ ఫ్రమ్ ద యూనివర్స్ సో వీఆర్ నాట్ లైక్ ఎ సింపుల్ నార్మల్ థింగ్ వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్ ఐ షుడ్ బి ఫర్కెట్ ఆల్ అబౌట్ దట్ గాడ్ మీరు చాలా పెద్ద కట్టుకున్నారు టు మ్యాజికల్ యాక్చువల్గా అసలు మేము మేము మా పొద్దున వెళ్తే అసలు మాకు ఆడుతూ పాడుతూ గెలుతున్నట్టుగా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ థిరీస్ ఉంటాయి వాళ్ళకి విల్ ట్రై టు లర్న్ ట్రై టు లైక్ ట్రై టు మేక్ దెబ్ పర్ఫెక్ట్ మీకు అన్ని స్టడీస్లో అన్ని స్టడీస్ అవి నడవలేడు సరిగ్గా గేట్ ప్రాబ్లం వల్ల గేట్ ప్రాబ్లం అంటే పోస్టర్ కరెక్షన్ సరిగ్గా లేక ఇలానే టోస్ మీద నడుస్తాడు వాడు ఆడలేడు వాడు పరిగెట్టలేడు వాడి ఫ్రెండ్స్ తోటి వాడు నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను అంటాడు బాగుంటుందండి ఎందుకంటే ఏ రోగం అనేటప్పటికి ఏస్తో పరిమితం లేదు రకరకాలు ఉంటారు వాడు ఏదైనా కొంచెం ఆడుకొని వచ్చాడు అనుకోండి నేను నిన్న ఇంతసేపు నాకు ఇంకా ఏం రాలేదు తెలుసా అని చెప్తూ ఉంటాడు వాడు ఇంత కళ్ళు వేసుకుని మన ముద్దుగా ఉంటుంది సో ఇట్ ఈస్ లైక్ వెన్ వెన్ దే షేర్ ఆల్ ది స్టోరీస్ నో ఇన్ డిఫరెంట్ యాక్చువల్లీ మీరు అన్నట్టుగా అలాంటి కేసెస్ ఏ అనుకోండి దట్ వీఆర్ ట్రైన్ బట్ అవ్వట్లేదు వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఏదైతే కస్టమర్ కాల్ నెంబర్ నెంబర్ ఉందో దే కెన్ కాల్ దట్ అండి చేసిన తర్వాత అపాయింట్మెంట్ టైం అది డేట్ అది చెప్తారు ఏవే రిపోర్ట్స్ తీసుకురావాలని ఎక్స్ప్లెయిన్ హిస్టరీ ఆఫ్ ద కమ్ తీసుకురావాలి అపాయింట్మెంట్ టైం డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేస్ స్టడీస్ కేస్ హిస్టరీ కానీ రిపోర్ట్స్ కానీ ప్రతిదీ చెక్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఎంత టైం పడుతుంది యూజువల్లీ ఇట్ విల్ బీ ఫోర్టీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ ఎనీ ట్రీట్మెంట్ విల్ టేక్ దట్ మచ్ టైం సో ఇంత టైం పడుతుంది ఇన్ని సెషన్స్ ఉంటాయి ఈచ్ డ్యూరేషన్ అల్ సెషన్ విల్ బి దిస్ మచ్ ఎవ్రీథింగ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎక్స్ప్లెయిన్ చేసే పాటుగా ఫిజియోథెరపీ కావచ్చు లేకపోతే ఎక్సర్సైజ్ డైలీది కావచ్చు డైట్ కావచ్చు హౌ టు ట్రైన్ దేర్ మైండ్ ఎవ్రీథింగ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్తో పాటు ప్రతీదీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ దే ఎడ్యుకేట్ దెన్ ఏదో ట్రీట్మెంట్ అంటే ఫిజికల్ ఎలిమెంట్ వరకు అడ్రస్ చేసామా లేదా అనేది కాదు ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ థింగ్ వెల్నెస్ అనేది ఇట్ షుడ్ బి ఏ హోల్ ఏదో నాకు ఒక బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అది అడ్రస్ చేస్తే ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్ నుంచి టు మేక్ యూ డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ వాట్ దీ రైట్ వే టు అప్రోచ్ ఇట్ ఆల్సో సో ఇస్ ఇట్ సేఫ్ టు సే దట్ మన సెంటర్లో

మోస్ట్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు సర్జరీ రిఫర్ చేసిన వాళ్ళు ఇంకేమీ చేయలేని పరిస్థితి ఇయర్స్ టుగెదర్ బెటర్స్ లోన్ అలాంటి క్రానిక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి దేర్ థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ బీన్ డూయింగ్ మీ విత్ త్రూ ద సెంటర్ అండ్ ఐ విష్ ఆల్ అ ఫస్ట్ వర్క్ టువర్డ్స్ హెల్దీ అండ్ బెటర్ వరల్డ్